హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రవీణాని ఇంక అందరూ దీపావళి పండగ కోసం హడావిడి పడుతూ ఉన్నారా అండి దసరా అయిపోయింది కదా ఇంక అంతే హిందూస్కి పుట్టిన మనకు ఏదో ఒక పండగ ప్రతి నెల పండగ అనేది ప్రతి వారం కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు అలా ఉంటుంది నేనైతే నా నా డే రొటీన్ని ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాను నైట్ మొత్తం గిన్నెలన్నీ కడిగేసి ఉంచుతాం కదా అవన్నీ నీళ్లు పోయిన తర్వాత అన్నింటినీ ఎక్కడక్కడ సర్దేసుకుంటాను అనమాట అందరికీ ఈ అలవాటే ఉంటుంది అనుకుంటాను మోస్ట్లీ నేను కూడా అలాగే అది ఎందుకు అలా ఎక్కడక్కడ సర్దేస్తే మనకి చాలా ప్లెజెంట్ గాను వంట కూడా చాలా త్వరగా సింపుల్గా అయిపోతుంది ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ ఉంటే మనకి అస్సలు పని అనేది ఎక్కువగా అనిపించదు అలా కాకుండా ఈ గిన్నెలోనే మళ్ళీ రేపు కడిగినవి మార్నింగ్ కడిగినవి ఆఫ్టర్నూన్ కడిగినవి అన్నీ వేసుకుంటూ వేసుకుంటూ పోతే గడబిడ గజిబిజి అయిపోతుంది మనకి చాలా అసలుకి ఇంకా వంట చేయాలంటేనే చిరాకు అనిపిస్తుంది అలా కాకుండా ఎప్పుడు తప్పుడు ఇలా బుట్టని ఖాళీ చేసేసుకోవాలి నేను నైట్ అన్నీ మార్నింగ్ నుంచి తోమినవన్నీ నైట్ మొత్తం ఆరబెట్టేసి మార్నింగ్ ఎక్కడ పక్కడ పెట్టేసుకుంటానో నాకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇంకా ఎంతమందికి ఈ ఇలాంటి అలవాటు ఉందో ఒక్కసారి అయితే కామెంట్ చేసేయండి ఇంకా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మార్నింగ్ కూడాను వాటిని సర్దుకో సర్దుకోరు అసలు వాటిని ఇంకా అన్ని వెతుకుతూనే ఉంటారనమాట మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టడానికి క్యాప్ ఎక్కడుంది గిన్నె ఎక్కడుంది బౌల్ ఎక్కడుంది అని నేను అలా కాదండి అన్నింటినీ సర్ది పెట్టుకుంటాను అనమాట ఒకేసారి ఇంకా తర్వాత నాకైతే వంట చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది కొంతమంది వీటిని తుడిచి క్లాత్తో కూడా పెడుతూ ఉంటారు ఇంకా నాకు అలవాటు లేదు ఆరిపోతు ఆల్మోస్ట్ ఇంకా ఇవాళ అయితే నేను చాలా స్పెషల్గా ఏమీ చేయలేదు పప్పు కొద్దిగా చికెన్ ఫ్రై అయితే చేసేసాను అనమాట స్కూల్కి చాలా అవుతుంది ఫస్ట్ అయితే పిల్లలకి పాలు బిస్కెట్స్ అయితే మార్నింగ్ వాళ్ళ త్వరగా సిక్స్ టు సిక్స్ థర్టీ లేస్తేనే ఇస్తాను ఆఫ్టర్ సెవెన్ లేచారంటే డైరెక్ట్ టిఫిన్ మాత్రమే పెట్టి పంపిస్తాను అనమాట అలా కాకుండా వాళ్ళు మార్నింగ్ లేచేస్తే సిక్స్కి ఆకలి అవుతుంది కదా అనేసి పాలు నేనైతే పిడియా షూర్ వాడతాను మీరు ఏది వాడతారు పిల్లలకి నాకు ఒకసారి సజెస్ట్ అయితే చేయండి నేను చాలా రోజుల నుంచి పిడియా షూరే వాడుతున్నాను అంతకుముందు బాదాము అన్నీ ఉంటాయి కదా అన్నింటినీ కలిపేసి బాదం జీడిపప్పు కిస్మిస్ అవన్నింటినీ కొద్దిగా లైట్గా వేయించి కొద్దిగా కుంకుమ పువ్వు వేసి పాలు ఇచ్చేదాన్ని చాలా బాగుండేది అప్పుడు కూడాను కానీ హైట్ పెరగట్లేదని ఈ మధ్యనే పిడియా అయితే మారాను కొంచెం ఇంప్రూవ్ అయ్యారనుకుంటున్నాను పిల్లలు ఇప్పటికైతే త్రీ కేజీస్ దాకా వాడాము వన్ ఇయర్ నుంచి వాడుతున్నాము ఒక అర కేజీ వచ్చేసి ఒక టూ మంత్స్ వస్తుంది హార్డ్లీగా అంతకంటే మించి ఏం రాదు ఇద్దరు ఉన్నారు కదా అందుకనేసి ఇంకా బిస్కెట్స్ సాల్టీ బిస్కెట్స్ ఇవి నేను ఎప్పటికీ మర్చిపోను వాటితోనే తింటానన్నమాట నేను తింటాను వాళ్ళు తింటారు ఇది మా ఇంటి పరిస్థితి అనమాట ఇంకా వాళ్ళకి ఇచ్చాను ఇంకా మొత్తం అంతా ఎక్కడెక్కడ పడేశారు పడేసారు అలా ఒక్కసారి తిప్పుకొని వచ్చేసాను ఫోన్ పట్టుకొని పోయాను అనమాట వాళ్ళ దగ్గరికి ఇంకా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది జోరుగా ఉంటే నాకు ఇష్టం అనమాట పప్పు చికెన్ కానీ ఏదైనా కర్రీస్ అంటే ఫ్రైలు ఉంటే కనుక ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి అందుకనేసి మళ్ళీ నేనైతే మూత కుక్కర్ పెట్టేసి మళ్ళీ ఒక టూ త్రీ విజిల్స్ అయితే వేయించాను అనమాట ఇంకా చికెన్ ఫ్రై చేద్దామని ఇంకా కార్తీకాలు వస్తే వన్ మంత్ అస్సలు తినాం కదా అందుకే వీలు ఉన్నప్పుడు అంతా చికెన్ ఎగ్స్ ఈ వీటితోనే చేస్తూ ఉంటాను అనమాట అందులో మరిషికి కూడా చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట ఇలా చిన్న చిన్న బోన్స్ ఉన్నవి ఇంకా కొంచెం స్మూత్గా ఉన్నవి అన్నింటినీ నిన్న నైట్ అంటే ఒకరోజు ముందు నైట్ నేనైతే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను మార్నింగ్ త్వరగా అవుతుంది నేను మార్నింగ్ తెచ్చి చేయాలంటే చాలా కష్టమవుతుంది అలా తెచ్చుకొని చేయడం అంటే ఎందుకు ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు కదా అనొచ్చేమో కానీ ఇంకా నాకున్న టైంకి ప్రోటీన్స్ అందాలి వీళ్ళకి మ్యారినేట్ చేసి నైట్ ఫ్రిడ్జ్లో ఉంచితే డీ ఫ్రిడ్జ్లో ఏమీ అవ్వదు కర్రీస్ కానీ ఇది కానీ మనము ఎలా అయితే ఆనియన్స్ అలా కట్ చేసి పెట్టుకుంటామో ముందు రోజే అంతా మనము వెజిటేబుల్స్ అలాగే అనమాట ఇది కూడా టోటల్గా అయితే కర్రీ ఇలా రెడీ అయిపోయింది ఇంకా ప్రాసెస్ అయితే నేనేమీ చూపించలేదు అందరికీ తెలిసిందే అన్నీ ఒకేసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి ఇంకా టిఫిన్కి అయితే సేమియా ఉప్మా చేశాను ఇది అమోఘం అండి అస్సలు బాగాలేదు ఒక దాంతో ఒకటి అతుక్కుపోయింది ఎంటీఆర్ఏ తెచ్చాను కానీ ఎందుకు అలా అయిపోయిందో తెలీదు ఇదైతే బ్రేక్ఫాస్ట్తో పాటు అందరము ఈ స్కూల్లో లెవెన్కి తింటామన్నమాట స్నాక్స్ అలాగే నేను మా ఆయనకు కూడా పెట్టేళ్తాను ఆయన ఒక్కరోజు కూడా తినింది లేదు ఆ పండు నేను వచ్చి చూసేంతవరకు అక్కడే ఉంటుంది ఇది ఉల్లిపాయ కారము చాలా రోజులైంది చేయ చేసి చేసే చేశాను అనమాట ఇది అండి ఇవాళ మా ఇంట్లో జరిగిన విశేషాలు మీ ఇంట్లో ఏం జరిగింది ఒకసారి అయితే కామెంట్ చేయండి నైట్ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఒకసారి గోంగూర పచ్చడి చేయమని అడిగారు ఇంకా సరే ఓకే అనేసి మా కోలీగ్స్ కోసం మా ఆయన కోసం అయితే టకాటకామని చేసేసాను ఇది ఆల్రెడీ షార్ట్ పెట్టాను ఆల్మోస్ట్ అందరికీ ఈ రెసిపీ ఎలా చేయాలో తెలిసి ఉంటుంది ఈ రెసిపీ గురించి చెప్పి అంత బోర్ కొట్టించాలి అని నేనైతే అనుకోవట్లేదు ఇంకా యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ నాకైతే హండ్రెడ్ దాటితే చాలా గగనమైందండి వ్యూస్ చాలా గగనమైంది అందుకే గ్యాప్ ఇవ్వకూడదు అంటారు షార్ట్ వీడియోస్ ఎక్కువగా పెడితే సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ నావైతే వ్యూస్ అస్సలు పోవడం లేదు కొద్దిగా చూసిన తర్వాత లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంతవరకు ఈ వీడియోని చూసి సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్